స్ట్రీట్ ఫుడ్. రవికి స్ట్రీట్ ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం. అతను వాళ్ళ అమ్మ దగ్గర నుంచి రోజు డబ్బులు అడిగేవాడు. ఇంకా అన్ని డబ్బులు స్ట్రీట్ ఫుడ్ తినడానికి వాడేవాడు. రవి వాళ్ళ అమ్మకి రోజు తాను చేసే పనుల వల్ల చిరాకు వచ్చేది. ఇంకా ఎవ్వరూ తనకి డబ్బులిచ్చేవారు కాదు. ఇంకా చాలు, ఇంట్లో వండింది తిను, బయట తినడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనింకా. ఇప్పుడు నేనేం చేయను? నాకు చౌమీన్ తినాలని బాగా అనిపిస్తుంది, తినకపోతే చచ్చిపోయేలా ఉన్నాను నేను. రవికి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు కాకపోతే రేపైనా అమ్మ డబ్బులు తప్పకుండా ఇస్తుంది, ఈరోజు నేను అప్పు చేసి తినేస్తాను. రవి అందరు స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి బాగా తెలుసు, అందుకే తాను అందరి దగ్గరికి వెళ్ళి అప్పు చేసి తినడం మొదలుపెట్టాడు. అరే ఐస్ క్రీమ్ అన్నా, ఈరోజు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వవా, డబ్బులు రేపిస్తాను. ఓ అన్నా కొంచెం పానీపూరి ఇవ్వవా. అరే డబ్బులు ఎవడిస్తాడు? నేను నీ డబ్బులు రేపిస్తాను, నీ కొట్టుకు నేను రోజూ వస్తాను కదా, కొంచెం నమ్మకం ఉంచు నా మీద. అలా చూస్తూ చూస్తూ చాలా రోజులు గడిచాయి. కానీ రవి దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులుండేవి కావు. ఇంకా అతనికి స్ట్రీట్ ఫుడ్ తినే అలవాటు బాగా ఎక్కువైంది. అరే ఈరోజు నేను ఆ వైపు వెళ్ళను, అక్కడ పానీపూరి వాడికి నేను డబ్బులివ్వాలి, అతను పట్టుకుంటే డబ్బులు అడుగుతాడు. అయ్యో నేను ఇటువైపు కూడా వెళ్ళలేను, ఇక్కడ చౌమీన్ వాడు ఉన్నాడు. అయ్యో ఎదురుగా ఐస్ క్రీమ్ వాడు కూడా ఉన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? ఇంకా నేను వేరే ఊరికి వెళ్ళాలేమో. అప్పుడే రవికి తన స్కూల్ ఎదురుగా కొత్తగా పెట్టిన పూరి కొట్టువాడు గుర్తుకు వస్తాడు. రవి తన దగ్గరికి వెళ్తాడు. రవి అక్కడ కడుపు నిండా చోలే ఇంకా పూరి తింటాడు. బాబు డబ్బులివ్వు. అవును సరే అలాగే, ఎంతైందేమిటి? నువ్వు చాలా బాగా పూరి మరియు చోలే చేస్తున్నావు. మీరు రెండు ప్లేట్లు తిన్నారంటే తీయండి 100 రూపాయలు బయటికి. అయ్యో ఈరోజు నేను నా పర్స్ ఇంట్లోనే మర్చిపోయినట్టున్నాను, నేను ఇక్కడే పక్కనే ఉంటున్నాను, రేపు వచ్చిస్తాను. అరే నీ దగ్గర అస్సలు డబ్బులు లేనప్పుడు పూరి ఎందుకు తిన్నావు? నాకు నీలాంటి వాళ్ళు చాలామంది తెలుసు, తీ డబ్బులు లేదంటే నేను ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను. ఇద్దరూ గొడవ పడతారు. వారి గొడవ విని ఒక కానిస్టేబుల్ అక్కడికి వస్తాడు. పూరి వ్యాపారి పోలీస్కి రవి మీద ఫిర్యాదు చేస్తాడు. బాబు నువ్వు చాలా పూరీలు తిన్నావు ఇక్కడ, ఇప్పుడు వెళ్ళి కొంచెం జైలు గాలి కూడా పీల్చు. రవి వాళ్ళమ్మకి ఇదంతా ఎప్పుడైతే తెలుస్తుందో ఆమె అక్కడికి వచ్చి అందరి స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి బాకీలు తీర్చేస్తుంది. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రవిని విడిపించుకుని తీసుకువస్తుంది. రవికి తన తప్పు తెలిసి వస్తుంది. అతను వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు. అమ్మా నన్ను క్షమించు, ఇంకా నేను స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడూ తినను, ఎల్లప్పుడూ ఇంట్లో చేసిందే తింటాను. మనం అబద్ధం చెప్పి ఎప్పుడూ కూడా పంతం నెగ్గించుకోకూడదు. చందాపూర్ అనే ఒక ఊరిలో బిర్జు అనే ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు. అతను చాలా కష్టపడే తత్వం కలవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు, అతని పేరు రాజు. బిర్జు చాలా పాతకాలపు ఆలోచనలు కలవాడు, అతనికి కొత్త విషయాల గురించి అస్సలు తెలీదు. ఒకరోజు రాత్రి తన భార్య సరళతో ఇలా అంటాడు. సరళ తొందరగా చపాతీలు తీసుకురా, ఈరోజు చాలా అలసిపోయాను, ఎంత కష్టపడినా కూడా ఏమీ సంపాదించలేకపోతున్నాను. రాజు ఇప్పుడు కాలేజీకి కూడా వెళ్తున్నాడు, అతని చదువు ఖర్చులు ఎలా భరిస్తాను నేను? మీరు బాధపడుతు, మీరు అస్సలేమీ ఆలోచించకుండా పని గురించి మాత్రమే ఆలోచించండి, మన సమస్యలు వాటంతటవే మెల్లగా సమసిపోతాయి. రాజు తన నాన్నగారిలా ఉండేవాడు కాదు, అతను కొత్త తరం పిల్లవాడు. అతనికి ఆటో కాకుండా బైక్ నడపడం అంటే చాలా ఇష్టముండేది. అతను పెద్దయ్యాక రేసర్ అవుదామని అనుకున్నాడు. ఒకరోజు అతను తన మిత్రుడు మనోజ్ దగ్గరికి వెళ్తాడు. రాజు చూడు నేను కొత్త బైక్ ఒకటి కొన్నాను, ఇది చాలా కొత్త మోడల్, బాగుంది కదా? అవును మిత్రమా చాలా బాగుంది, కానీ నీ దగ్గర ముందుగానే ఒకటి ఉంది కదా? అవును ఉండేది, కానీ నీకు తెలుసు కదా నాకు బైక్ అంటే ఎంత ఇష్టమో, అందుకే నేను ఇంకోటి కొన్నాను. ఇప్పుడు ఈ పాద్దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే అవును కదా నీకు కూడా బైక్ అంటే ఇష్టం కదా, నువ్వే తీసుకో దాన్ని. అలా మనోజ్ రాజుకి తన పాత బైక్ ఇచ్చేస్తాడు. అందుకు రాజు చాలా ఆనందిస్తాడు. బిర్జు సంతోష్ అనే షావుకారు దగ్గర అప్పు తీసుకున్నాడు, కానీ ఇంతవరకు అతను తీర్చలేకపోయాడు. మరుసటి రోజు సంతోష్ డబ్బుల కోసం బిర్జు ఇంటికి వస్తాడు. ఏం బిర్జు నా డబ్బులివ్వు, చాలా రోజులైపోయింది నా డబ్బులు ఇవ్వలేదు, రేపటికల్లా డబ్బులు తిరిగి ఇచ్చేయాలి లేదంటే చూసుకో. అరే అరే సంతోష్ అన్నా నేనేం చెయ్యను, ఇప్పుడు డబ్బులు అస్సలు లేవు.
రాజు తన నాన్నగారి మాటలు వినేస్తాడు. అలా తన బైక్ వైపే చూస్తుంటాడు. రాజు మనసులో ఒక ఉపాయం వస్తుంది. నేను నా బైక్ ఇంకా ఆటో కలిపి ఒక బైక్ ఆటోని ఎందుకు చేయకూడదు? అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఇంకా చాలా మందికి ఎక్కాలని అనిపిస్తుంది కూడా. ఆ రోజు నుంచి రాజు బైక్ ఆటో తయారు చేస్తాడు. వెంటనే దానిని నడుపుతాడు కూడా. చాలా మంది అతని బైక్ ఆటోలో ఎక్కడం కోసం వచ్చేవారు. ఆ రోజు చాలా బాగా డబ్బులు వస్తాయి. మెల్లమెల్లగా చాలా డబ్బులు సంపాదిస్తాడు. బాబు రాజు, నువ్వు నన్ను కాపాడావు, నాకు నీ మీద గర్వంగా ఉంది. అదే విధంగా రాజు యొక్క రేసింగ్ కొరకు కూడా తీరిపోతుంది. సూపర్ బైక్ నడిపే దొంగ. చంద్రాపురం ఊరి వాళ్ళు ఈ మధ్య జరిగే దొంగతనాల వల్ల చాలా ఇబ్బంది పడేవారు. ఒక దొంగ వాళ్ళ ఇళ్లల్లో, షాపుల్లో సామాన్లు దొంగతనం చేసి పారిపోయేవాడు. చాలా సార్లు దారిలో వెళ్తున్న వాళ్ల బ్యాగులు, పర్సులు కూడా దొంగలించేవాడు. అందరికీ తెలుసు అతను గుడ్డు అని. అతను ఒక సూపర్ బైక్ మీద గాలిలా వచ్చి దొంగతనం చేసి చాలా వేగంగా వెళ్లిపోయేవాడు. అరే, నీ పర్స్ నీ దగ్గరే పెట్టుకున్నాడు, మనకు తెలియదు ఎప్పుడు బైక్ దొంగ వచ్చి నీ పర్స్ లాక్కొని వెళ్ళిపోతాడో. నేనిప్పుడే నా మెడలో హారం తీసి పర్సులో పెట్టేస్తాను. ఆమె అప్పుడే మెడలో హారం తీస్తుండగానే అక్కడికి గుడ్డు బైక్ మీద వస్తాడు. అతను ఎప్పుడు హారం ఇంకా పర్సు లాక్కొని పోతాడో వాళ్ళకే తెలియనే తెలీదు. వాళ్ళిద్దరూ పాపం అరుస్తూ ఉంటారంతే. దొంగ దొంగ పట్టుకోండి, దొంగ దొంగ. చంద్రాపురం పోలీసులు కూడా సూపర్ బైక్ దొంగ వల్ల చాలా ఇబ్బంది పడేవారు. వసంత్ కుమార్ అక్కడికి కొత్త ఎస్పీగా వచ్చారు. మీకు సిగ్గు రావాలి, ఒక దొంగ మొత్తం ఊర్లో దొంగతనాలు చేస్తుంటే మీరు అతన్ని పట్టుకోలేకపోతున్నారు. ఏం చెయ్యం సార్, మా దగ్గర మంచి జీపులు లేవు, వాడు దొంగతనం చేసి పారిపోయేలోపు మా బండి స్టార్ట్ కూడా అవ్వదు. పోలీసులు చెప్పిన మాటలు విని ఎస్పీ కుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వేగంగా వెళ్లే జీపులు ఇంకా బైకులు తెప్పిస్తాడు. ఒకరోజు వాళ్ళకి గుడ్డు ఊరి మందిరంలోంచి బంగారం దొంగతనం చేస్తున్నాడని తెలుస్తుంది. వాళ్ళు గుడికి వచ్చి వెళ్లే దారుల దగ్గర కాపలా కాస్తారు. అప్పుడే గుడ్డు గాలిలా బైక్ మీద వచ్చి గుడిలోంచి బంగారం దొంగలించి పారిపోతుంటాడు. పోలీస్ వాళ్ళు అతనిని కొత్త జీపుల మీద వెంబడిస్తారు. మొత్తం దారులు మూసేస్తారు. ఇదంతా చూసి గుడ్డు తన బైక్ మీద ఒక బటన్ నొక్కుతాడు. అప్పుడు తన బైక్ గాలిలో ఎగురుతుంది. అలా పోలీసుల నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. గుడ్డు గాలిలో ఎగురుతూ ఇలా అంటాడు. ఏంటి ఎస్పి, నన్నే పట్టుకోవాలనుకుంటున్నావా? రా రా, పట్టుకో పట్టుకో. నన్ను పట్టుకోవడానికి నువ్వు 7 జన్మలెత్తాలి. అది చూసి ఎస్పి వసంత్ తన తల పట్టుకుని తనలో తానే ఇలా అనుకుంటాడు. నేను సూపర్ బైక్ దొంగను పట్టుకోవడానికి ఏమైనా ఉపాయం ఆలోచించాలి. కొన్ని రోజుల తరువాత ఎస్పి దొంగని పట్టుకోవడానికి చంద్రాపురంలో నగల ఎగ్జిబిషన్ ఒకటి పెట్టిస్తాడు. ఎగ్జిబిషన్ మధ్యలో ఒక విలువైన డైమండ్ పెడతాడు. సూపర్ దొంగ గుడ్డు అది తెలిసిన వెంటనే ఆ డైమండ్ దొంగిలించడానికి అతను ఆ ఎగ్జిబిషన్ కి వస్తాడు. కాని ఎప్పుడైతే అతను డైమండ్ తీసుకుని పారిపోతుంటాడో అతని బైక్ నేల మీద అంటుకుపోతుంది. అతను కంగారు పడతాడు. అరే, ఇదేంటి ఇలా అయింది, నా బైక్ నడవడం లేదేంటి? అప్పుడే అతను ఎగిరే బటన్ నొక్కుతాడు. కానీ అతని బైక్ ఎగరలేదు. అప్పుడే అన్ని వైపుల నుంచి అతన్ని పోలీసులు చుట్టుముడతారు. అప్పుడు ఎస్పీ వసంత్ అతనితో ఇలా అంటాడు. బాబు, నీ దగ్గర సూపర్ బైక్ ఉంటే మా దగ్గర సూపర్ గమ్ ఉంది. ఈ వజ్రం నీకోసమే అక్కడ పెట్టాము. దాని చుట్టూ నేను సూపర్ గమ్ ఒకటి రాశాను, అందుకే దాని వల్ల అంటుకుపోతుంది. మరి అలా ఎస్పీ వసంత్ కుమార్ తెలివితేటలతో సూపర్ బైక్ దొంగ గుడ్డుని పోలీసులందరూ పట్టుకుంటారు. ఇంకా అతను దొంగతనం చేసినవి తీసి ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తారు. నడిచి వెళ్ళాలి, లేదంటే ఒక మట్టి రోడ్డు ఉండేది. మట్టి రోడ్డు అవ్వడం వల్ల అక్కడ కేవలం ఒకే ఒక బస్సు నడిచేది. అది ఉదయమే పట్టణం వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఊరికి వచ్చేది. ఊరి వాళ్ళు ఈ విషయమే చాలా ఇబ్బంది పడేవారు. అరే బాబు, ఎక్కడికి వెళ్తున్నావు పొద్దు పొద్దున్నే? ఏం చేయనన్నా, పట్టణంలో కొంచెం పని ఉంది, కానీ మనం ఉదయమే వెళ్ళాలి కదా, మళ్ళీ సాయంత్రమే తిరిగి వస్తాము. ఇక్కడ ఇంకో బస్సు కూడా ఉదయం పూట నడిస్తే బాగుండు, అప్పుడు మనం రోజంతా పట్టణంలో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇద్దరి మాట అక్కడ ఉన్న శ్యామ్ వింటాడు. మరుసటి రోజే అతని మిత్రుడు రామ్ యొక్క వర్క్షాప్ కి వెళ్తాడు. అరే రా రా శ్యామ్, ఎలా ఉన్నావు నువ్వు, చాన్నాళ్ళకి వచ్చావు? రామ్, నేను చాలా బాగున్నాను,
నేను ఒక చిన్న బండిని లింక్ రోడ్ నుంచి ఊరికి ప్రయాణికుల కోసం నడుపుదామని అనుకుంటున్నాను. నీ దగ్గర నా కోసం ఏమైనా బండి ఉందా? అవును, ఆలోచన అయితే మంచిదే. శ్యామ్ రామ్ దగ్గర నుంచి ఒక పాత టెంపోని కొంటాడు, అందులో ప్రయాణికుల కోసం సీట్లు పెట్టిస్తాడు. ఇంకా లింక్ రోడ్ దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటాడు, పదండి పదండి శివపురం శివపురం, 10 రూపాయలకు మాత్రమే శివపురం. అది చూసి అందరూ బాగా ఆనందిస్తారు. అలా అతను లింక్ రోడ్ నుంచి శివపురం వరకు టెంపో నడిపిస్తూ ఉండేవాడు. కానీ మట్టి రోడ్డు కావడం వల్ల కొన్ని రోజులకే అతని టైర్లు మొత్తం పంక్చర్ అయిపోతాయి. శ్యామ్ ప్రతిసారి పంక్చర్ వేయించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడే అతను ఒక రాత్రి టీవీలో ఐస్ మీద నడిచే బల్ల టైర్ల మీద ఇనుప గొలుసు ఉండడం గమనిస్తాడు. అది చూసి అతని మనసులో ఒక ఉపాయం వచ్చింది. అతను తర్వాత రోజే టెంపోని రామ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. వెళ్లి టెంపోకి ఇనుప టైర్లు పెట్టించేస్తాడు. అది చూసి రామ్ అతనితో ఇలా అంటాడు, అరే శ్యామ్, నువ్వు టైర్లు అయితే పెట్టించావు, కానీ దానివల్ల నీకు ఇబ్బందులు ఎదురవుతాయి. వర్షాకాలంలో నువ్వు బండిని ఎలా అదుపు చేస్తావు? అరే రామ్, అది నా మీద వదిలే, కొంచెం ఆ టైర్లకి పెట్టే డబ్బులైనా కలిసి వస్తాయి కదా. శ్యామ్ టెంపోలో ఇనుప టైర్లు చూసి అందరూ కంగారు పడతారు. ఒకరోజు చాలా పెద్ద వర్షం పడుతుంది. ఎప్పుడైతే ప్రయాణికులను తీసుకువెళ్తుంటాడో అనుకోకుండా ఒక పెద్ద రాయి వచ్చి తన బండి ముందు పడుతుంది. శ్యామ్ వెంటనే బ్రేకులు వేస్తాడు, కానీ ఇనుప టైర్లు అవ్వడం వల్ల టైర్ ఆ రోడ్డు మీదుగా అస్సలు ఆగదు. టెంపో వెంటనే తిరగబడుతుంది. ప్రయాణికులు మొత్తం చెరువులో పడిపోతారు. ఎవరికీ కూడా ఎక్కువ దెబ్బలు తగలవు, కానీ అందరికీ బాగా కోపం వచ్చి శ్యామ్ని కొట్టడం మొదలు పెడతారు. శ్యామ్కి తన తప్పు తెలిసి వస్తుంది. నేనేంటి ఇలా చేశాను? డబ్బులు సంపాదించడం కోసం అందరి ప్రాణాలతో ఆడుకున్నాను. ఇప్పుడు నేను ఇనుప టైర్లు తీసేసి మళ్ళీ రబ్బర్ టైర్లు వేయిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.